రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు నెల్లూరు జిల్లా మల్లైపల్లి దోర్నకంబాల పరిసర ప్రాంతంలో రైతులు వరి పంటను కోసి తమ కళ్ళల్లో పోగు చేసుకున్నారు అయితే దళారులు లారీలను తీసుకువచ్చి తప్పుడు తూకంతో లారీల్లోకి లోడ్ చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే కాకుండా రైతులకు 5 బస్తాల చొప్పున ఇచ్చి అందులో మరికొన్ని బస్తాలను లోపల దాచివేసి 5 బదులు 8 బస్తాలు మోసం చేసి లారీల లోడ్ చేసుకుంటున్నారు ఇది గమనించిన మల్లయ్యపల్లి రైతులు దళారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లారీని కదలనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆరు గాలం కష్టపడి స్త్రీలు పుస్తలను సైతం తాకట్టు పెట్టి పండించిన పంటను దళారులు ఉన్న ఫలంగా దోచుకోవడంపై రైతు సంఘాల నాయకులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు లారీ కేస్తున్నప్పుడు మేము పట్టేసినాం కాబట్టి మా రైతుల కష్టాన్ని మీరు పరిస్థించి మేము భార్య బిడ్డలను వదిలేసి ఆ మల్లకాడ పాములు కాడ కుక్కల కాడ మేకల కాడ ఇరుకులకి అడవి పందుల కాడ కాపలా కాసి మా జీవితాన్ని లాస్ట్ ఈ మారి చేస్తున్నారంటే ప్రభుత్వం వారు తట్టినవే ఈ రైతు సంఘాన్ని కాపాడాలని వారి పదే పదే మేము మనవి చేస్తున్నాం మోసం జరుగుతుంది 80 కేజీల నుంచి 75 కేజీల నుంచి 80 కేజీకి వాళ్ళు మోసం చేసి తీసుకెళ్తుంటే ఒక 24 మూటలకు తూకాలకి వచ్చిన ఒడ్లు పట్టుకుంటే 30 మూటలు వచ్చినాయి కాబట్టి మాకు దీనికి రైతు సంఘాలు రైతు నాయకులు మాకు న్యాయం చేయాలని పోలీస్ సంఘం అధికారులు కోరుతున్నాము 80 కేజీలు వచ్చి 81 కేజీ వస్తే 76 కేజీలు వేసింది 81 కేజీ వేసుకుంటారు 82 కూడా మాకు తచ్చిన ఏదైనా ప్రభుత్వం ఇచ్చేసి రైతులకు చేయాలని